భారతీయ జనతా పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయావకాశాలు, పోటీ, ధీరత్వం సంగతి అటు పెడితే అందులో ఉన్నటువంటి అంతర్ కొట్లాటలు అంతర్ కుమ్ములాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు మీదకి కొంత కవరప్ చేసే కార్యక్రమాలకు పూనుకున్నప్పటికీ కూడా అవి ఏది నీళ్లుపోయంగానే సల్లగా ఉంటున్నాయి, మళ్ళా బుస్తరం అంటా ఉన్నాయి. సో ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్నడూ లేనంత అల్లకల్లోల పరిస్థితిని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటుంది. ఓవైపు ఈటల రాజేందర్ గారు కానీ, ఇంకోవైపు బండి సంజయ్ గారు కానీ, లేకపోతే ఇతర పార్టీ నాయకులు కానీ రూపాలు మార్చుకొని యుద్ధాలు చేస్తూ ఉన్నారు. గంతే తేడా ఏం లేదు, యుద్ధం మాత్రం యుద్ధం లెక్కనే కనిపిస్తూ ఉంది.